24 సంవత్సరాల నుంచి ఇటువంటి మాటలు మనం అందరం వింటూనే ఉన్నాం. మీరు వింటూనే ఉన్నారు, మీడియా మిత్రులు మేము వింటూనే ఉన్నాం, తెలంగాణ సమాజం కూడా వింటూనే ఉన్నది. చాలామంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర పుట్టుకను భరించలేనటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఇష్టపడనటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర పుట్టుకకు కారణమైనటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి కారణమైనటువంటి పార్టీ ఉండొద్దని వాళ్ళు ఏదో కోరుకుంటున్నట్టున్నారు, భ్రమలలో ఉన్నారు. కానీ 24 సంవత్సరాలు ఇదంతా జరుగుతూనే ఉన్నది. వాళ్ళంతా ప్రతి ఒక్క సందర్భంలో ఎవరో ఒకరు ఈ రకమైనటువంటి ఆరోపణలు, అవాకులు చవాకులు పేలుతూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. కానీ 14 ఏళ్ళు పోరాటం చేసింది మా పార్టీ, తెలంగాణను తెచ్చింది మా పార్టీ. 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా దేశానికే ఆదర్శంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణను సమున్నతంగా నిలిపిన పార్టీ మా పార్టీ. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ప్రజల గొంతుకగా, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి ప్రతీకగా, పెద్దలు జయశంకర్ సార్ చెప్పినట్టు ఎట్టికైనా మట్టికైనా మనోడు ఉండాలి, మన ఇంటివాడు ఉండాలని ఏదైతే వారు చెప్పినారో దానికి అనుగుణంగా మన ఇంటి పార్టీగా, మన పార్టీగా, మన కుటుంబ పార్టీగా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఉంటుంది ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర ప్రజల పక్షాన గట్టిగా పోషిస్తాం, ఈ ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తాం, ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చేటట్టుగా డెఫినెట్గా పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం, ఈ ప్రభుత్వం పని పడతాం, భరతం పడతాం, ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ, 420 హామీలు కానీ నెరవేర్చేదాకా ఈ ప్రభుత్వం వెంటబడతాం. ఇటువంటి ఇక చిల్లర మల్లర మాటలు వాళ్ళు వీళ్ళు మాట్లాడిన పెద్దగా మేమైతే పట్టించుకోం. 24 సంవత్సరాలుగా మాకు కూడా అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్క సందర్భంలో ఎవరో ఒకరు ఇట్లా బట్టగలిసి మీద వారిస్తూనే ఉంటారు. అయినప్పటికీ కూడా మా పార్టీ బ్రహ్మాండంగా 24 ఏళ్ళు ప్రస్థానం పూర్తి చేసుకుని 25 సంవత్సరం ప్రస్థానం నడుస్తుంది. రాబోయే 100 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా మా పార్టీ ఉంటుంది. థ్యాంక్ యూ.